విశాఖపట్నం ముంచంగిపట్టు మండల పరిధిలో గిరి యువ ప్రగతి అనే స్వచ్ఛంద సంస్థ మండలంలో సుమారు 500 మంది మహిళలకు 3000 రూపాయల చొప్పున వసూలు చేసి ట్రైనింగ్ ఇచ్చి కుట్టుమిషన్లు సర్టిఫికెట్లు ఇస్తామని మహిళలను మోసపరిచి సంవత్సరాలు గడిచినప్పటికీ కుట్టుమిషన్లు సర్టిఫికెట్లు ఇవ్వలేదని గిరిజన మహిళ ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు డి ప్రభావతి డిమాండ్ చేశారు. వెంటనే కుట్టుమిషన్లు సర్టిఫికెట్లు ఇచ్చి గిరిజన మహిళలకు ఉపాధి కల్పించాలని లేనిచో ర్యాలీలు ఐటీడీఏ ముట్టడులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు కుట్టుమిషన్ ట్రైనింగ్ పొందిన గిరిజన మహిళలు గిరిజన సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువ ప్రగతి స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ 23 పంచాయతీల్లో సుమారుగా 1000 మంది దాకా మిషన్లు ఇస్తాం, మీరు ట్రైనింగ్ తీసుకోండి అని చెప్పి మనిషి దగ్గర 3000 రూపాయలు తీసుకొని కరోనా టైంలో ఉపాధి కల్పిస్తామని చెప్పినందుకు చెప్పి ఈరోజు కరోనా అయిపోయినా ఈ రోజు వరకు 2022 వస్తున్నప్పుడు కూడా మిషన్లు ఇంకా ఇవ్వలేదు. వెంటనే వారు గవర్నమెంట్ వారికి వెంటనే జవాబుదారీగా ఈ మిషన్ ఇప్పించాలని చెప్పేసి గిరిజన మహిళా సంఘం ఐదుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 2,40,00,000 దాకా ఒక ముంచి పుట్టులైన డబ్బులు మీకు వచ్చినాయి. దీని మీద మీరు ఏ సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాం. ఈరోజు మహిళలు మోసం చేయొద్దని చెప్పి నిర్ణయించుకుంటున్నాం. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ యొక్క మేము సహాయ తీసుకొని చేసామని చెప్పేసి అని చెప్తున్నారు. వెంటనే ఐటీడీఏ పిఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ గిరిజన మహిళలకు అందరికీ కూడా 11 మండలాల్లో యువ ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఎవరికైతే మిషన్ ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు తీసుకున్నారో వెంటనే వాళ్ళకి మిషన్లు ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.